గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రానికి పరిశీలనకై రావడం జరిగింది. కానీ పరిస్థితి చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్లు కొనే దిక్కే లేదు. ఇప్పుడు రైతులతో మాట్లాడితే ఏమంటున్నారు, దాదాపు 30% వడ్లు దళారులు కొనుక్కపోయింది సార్, పొద్దుందాకా కోతులు, రాత్రిపూట పందులు. రైతులు ఎంతో బాధతో చెప్తా ఉన్నారు, ఆరుగాలం కష్టపడ్డ పంటకు కనీసం మద్దతు ధర కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అయితే రైతుల మద్దతు అంతా నాకు కావాలన్నాడు, ఇప్పుడు మద్దతు ధర మాత్రం ఇస్తలేడు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపి మిల్లులు టైఅప్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేసి రైతుల దగ్గర ఒక గింజ లేకుండా వడ్లు కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇందాక నీ పేరేమంటి బాబు? మా దర్గయ్య. దర్గయ్య అనే రైతును అన్న వడ్లు ఎప్పుడు తెచ్చినవే అంటే నెల రోజులైంది అంటుండు. మా కనకయ్య 10 రోజులైంది అంటుండు. మా అక్క భద్రక్క నేను 10 రోజులైంది వడ్లు తెచ్చి అంటుంది. అంటే 10 రోజులు 15 రోజులు నెల రోజులైనా కూడా ఇయ్యాలటికి సంచులు ఇయ్యలే, ఇయ్యాలటికి మిల్లుల టైఅప్ కాలే, అసలు ఇంటికాడికి పోలేకపోతున్నాం సార్. ఎప్పుడు మందలకు మందలు కోతలు వచ్చి ఈ వడ్ల మీద పడుతున్నాయి, రాత్రిపూట పందికొక్కులు వస్తున్నాయి, ఈయన్నే కావాలు కాస్తున్నాం. 15 రోజుల నుంచి ఇంటికి కూడా పోకుండా కల్లాల కాడ కావాలు కాసే పరిస్థితి వచ్చిందని రైతులు కలనీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి. ఇలా జగిత్యాల జిల్లాలో ధర్నా అయింది, మహబూబాబాద్ జిల్లాలో ధర్నా జరిగింది, సూర్యాపేట జిల్లాలో ధర్నా జరిగింది, సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి రైతులను రోడ్ల మీద పడేసిండు. రైతుల ఓట్లు కావాలన్నట్టు కానీ రైతుల వడ్లు కొట్టదట. ఆయనకు ఓట్లప్పుడు మాత్రం పడిపడి రైతుల ఓట్లు అడిగిండు, ఏమే వడ్లు కొనంటే నాకు పట్టదు అంటుండు. ఒక్కనాడున్న ముఖ్యమంత్రి వడ్ల మీద రివ్యూ చేసిన వాను, ఇవాళటి వరకు వడ్ల కొనుగోలు ఏమైతుంది రాష్ట్రంలో, రైతుల కష్టాలు ఏమైతుందని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్నా వడ్ల గురించి రివ్యూ చేసిన వాను, అడిగినవా అధికారులను అసలు, ఒకనాడన్న మాట్లాడినవాను రా. మరి అప్పుడు ఓట్లప్పుడేమో ఊరు ఊరు తిరిగితేవి, ఇప్పుడు రా ఏ ఊరికి వస్తావు రా, వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతుల కష్టాలు చూడు, రైతుల బాధలు చూడు, నీ మంత్రులు రా రైతురి, నువ్వు రావైతివి, ఇవాళ రైతుల గోస ఉంచుకోబడితివి. ఆ రోజేమో రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, 3 సార్లు ఇవ్వాలన్నాడు ఈ మగోడు, 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఒకసారికి ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధు కూడా అయిపోతుంది. ఇప్పుడైతే 10,000 నేను వస్తే 15,000 ఇస్తా అన్నావు. ఏవి 15,000? 10 ఎగబెడితివి, 15 ఎగబెడితివి, మొండి చేయి చూపించినావు. నా రైతు బంధు ఇవ్వకపోతేవి, వడ్లకు 500 బోనస్ అంటివి, బోనస్ తుస్తు అనిపించినవు, బోనస్ బోగస్ అయిపోయింది. నీది బోనస్ ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఏం చక్కగిచ్చినావు నువ్వు? ఇవాళ రైతుల్ని ఎడగాకుండా చేసినావు నువ్వు. రైతుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. ఇవాళ మక్కలు కొనే దిక్కే లేదు. ఎక్కడ కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టలే, మక్కలు కొంటలేరు. పత్తి 7,521 రూపాయలకు కొనాల్సిన పత్తి 5,000కు 6,000కి అమ్ముకుంటున్నారు. పత్తికి మద్దతు ధర రాదా, మక్కలు కొనే దిక్కు లేదా, వడ్లు కొనకపా 1800కు 1900కు దళారులకు అమ్ముకోవట్రి. ఆంధ్రాకేళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వడ్లు కొనకపోతారు 1800, 1900కు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 300, 400 నష్టమైతుంది రైతులకు. 400, 500 పోతుంది ఒక క్వింటాల్ మీద. పంట పండించడానికి కష్టపడాలి, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా కష్టపడాలనా? ఇదేనా నువ్వు రైతులకు చేసే సేవ? రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావును? ఏ మాట నిలబెట్టుకున్నావు చెప్పు. రుణమాఫీ అంటేవి సగం మందికి కాకపోయి అవి ఎగ్గొడుతుంది. ఇంకా 22 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలే. దానికి అన్ని 31 రకాల కోతలు పెట్టినావు. ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు మీద ఒకరికే అంటావు, ఇంట్లో పిల్లగానికి నౌకరుంటి అంటావు, ఎన్పిఏ అయితే రుణమాఫీ చెయ్యి అంటావు, బా పెళ్లి కాకపోతే రుణమాఫీ చెయ్యి అంటావు,
ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ చేయ అంటావు. 100 కారణాలు పెట్టి సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు. ఇంకా పైగా అయిపోయింది రుణమాఫీ అంటూ. రుణమాఫీ కాకపాయే, వడ్లు వనకపాయే, రైతు బంధు పడకపాయే. మరి నువ్వు చేసిన మంచి పని ఏంది? కేసీఆర్ గారు ఉండగా కరోనా వస్తే, కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్. ఆదాయం లేకపోయినా, గవర్నమెంట్కి ఇన్కమ్ లేకపోయినా, కరోనా వచ్చి అంత కింది మీద అయినా టైం మీద రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్. ఇప్పుడు నీకేమైంది? 150,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటాడు. రైతులకు పైసలు ఇవ్వమంటే లేవంటాడు. ఈ సుందరీకరణ ఏమని కోసం? అన్నం పెట్టే రైతును కాపాడతావా, మూసి సుందరీకరణకు 150,000 కోట్లు పెడతావా? నీ ప్రాధాన్యత ఏది? ఎండనక వాననక కోతులకు పందులకు అన్నిటి కష్టాలు పడి పంట పండించిన రైతుకు మద్దతు ధర ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, బోనస్ ఇయ్యవు. ఓట్ల ముంగట అన్నిటికీ బోనస్ అండవు. ఏడవైంది బోనస్ ఇప్పుడు. ఇప్పుడు సిద్దిపేటల మా బదిపడగ ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరిన అడుగు రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే వంటాయి. 10 పైసలు సన్నవడ్లు ఇంటి మందం 1 దొయ్యలు 2 దొయ్యలు పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు సన్నాలకు బోనస్ అంటేవి, దొడ్డుకి ఎగబెట్టివి, పండేదే దొడ్డాయ్. అంటే వడ్లకు బోనస్ బోగస్ అయిపోయింది. మోసం చేసినావు నువ్వు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మంత్రులు, ముఖ్యమంత్రి వడ్ల కొనుగోలు కేంద్రాలకు రావాలని, సమస్యలు జిల్లాలకు వచ్చి పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రావాలి. మీరు హైదరాబాద్ కూర్చొని మాట డైలాగులు కొట్టుడు కాదు. ఏ ఊరు కళ్ళంకి వస్తావురా? ఒక్క లారీనే పోయింది అయ్యాల. ఏ ఊర్లో పోయినాయి? ఇంతవరకు నువ్వు మిల్లుల టైప్ చేస్తలేవు నువ్వు. ఇంకా మిల్లులతో మాట్లాడవు నువ్వు. నువ్వేం ముఖ్యమంత్రివి? రైతుల కంటే ముఖ్యం ఎవరు? ఓట్లు కావాలి కానీ రైతుల వడ్లొద్దా నీకు? రైతులకు మద్దతు ధర రావద్దా నీకు? ఎలక్షన్లప్పుడు రైతుల మద్దతు కావాలి, కానీ రైతులకు మాత్రం మద్దతు ధర రాకపోతే నువ్వు మాట్లాడవు. ఎందుకు మాట్లాడవు? ఎందుకు రావు? ఒక ఊర్లకు ఎంతసేపు హైదరాబాద్లో కూర్చుండేనా? నీ మంత్రులు రారు కల్లాలకు, రైతులు రారు కల్లాలకు, ముఖ్యమంత్రి రాడు కల్లాలకు. రైతులేమో కల్లాలలో పడిగాపులు కాస్తారు పాపం. నెల నెల రోజులు కల్లాలలు ఉంటారా రైతులు? ఎక్కడన్నా మళ్ళా మళ్ళా యాసంగికి పని చేసుకోవద్దా? యాసంగికి ఇంటికాడ పని ఉండదా? ఇంటికి పోదామంటేనేమో ఇక్కడ పందులకు కోతుల బాధ, ఇంటికాడనేమో దుడ్డు బర్రో. మరి పాలు పిండుకోవాలనే, ఇంటికాడ వ్యవసాయం నడవాలనే, సంసారం నడవాలనే. ఒకవైపు అకాల వర్షాలు, చాలా చోట్ల వడ్లు తడిచిపోయినాయి. మీరు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నన్న ఒక వాన పడితే తడిసిన వడ్లు కొనాలి, తడిసిన వడ్లు కొనాలని కేసీఆర్ మీద మస్తులు ఒల్లి పెట్టిరు. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు కొంటలేవు? చాలా చోట్ల వడ్లు కొట్టకపోయినాయి, వడ్లు తడిసిపోయినాయి. ఏమన్నా ఎందుకో తడిసిన వడ్లు కొనరు? ఎందుకో మీ కలెక్టర్లు రారు. వడ్ల కొనుగోలు కేంద్రాల కలెక్టర్లు రారు, మంత్రులు రారు, ముఖ్యమంత్రి రాడు. కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతురు అంతే. సెంటర్ పెట్టాం, కొబ్బరికాయలు కొట్టుడే, కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనేది లేదు. ఫోటోలకు పోజులు ఇస్తుండ్రు, కొబ్బరికాయలు కొడుతురు పోతురు, కానీ వడ్లు కొనే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ చేయాలి, మిల్లులతో టైప్ చేయించాలి. క్షేత్రస్థాయికి అధికారులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు రావాలి. ఆ సివిల్ సప్లైస్ కమిషనర్ ఊర్లు తిరిగాడు, అగ్రికల్చర్ కమిషనర్ ఊర్లలోకి రాడు, మంత్రులు ఊర్లలోకి రారు. రైతుల్ని గాలి గొలు చేసింది మీరు.